ఈ రోజు మన పోలీస్ కమిషన్ వీక్ సంబంధించి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్. దాంట్లో ఇప్పుడు వరకు 100 వరకు వచ్చారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం రెడ్ క్రాస్ సొసైటీతో కలిపి చేసాము. అన్ని ప్రతి సబ్ డివిజన్స్ లో కూడా జరుగుతుంది. అక్కడ కూడా 100 వరకు బ్లడ్ డొనేషన్ వస్తాయి. ఇంకా దీంట్లో చాలా మంది జనరల్ పబ్లిక్ యూత్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇలాంటి క్యాంప్స్ కి మన ఆర్గనైజ్ చేయడం, ఇంకా రక్తదానం చేయడం అన్ని ఎన్కరేజ్ చేయాలి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ టైంలో ఆర్ ఎనీ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత బ్లడ్ మనకి చాలా తొందరగా రావడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా మన మెడికల్ క్యాంప్ సంబంధించి దీంట్లో ఆర్థోపెడిషన్, ఐ సంబంధించి, ఈసీజీ సంబంధించి అన్ని ఏర్పాటు చేసి మన పోలీస్ సిబ్బందికి ఏమేమి బాగాలేదు, ఏమేమి ఎట్లా ముందు వెళ్ళాలి, హెల్త్ పరంగా కొన్ని అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్ సంబంధించి మనకి శాంతిరామ్ హాస్పిటల్ స్పాన్సర్ చేసి ఈరోజు అన్ని చెకప్ చేస్తున్నారు అండ్ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో జిల్లా కేంద్రంలో పోలీసు వారసత్వాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు అమరవీరుల వారసత్వాల సందర్భంగా ప్రతి సంవత్సరము రక్తదానము మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తీసుకోబడుతుంది. ఈ రక్తదానాన్ని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు, మన తలసిమే వాళ్లకు కూడా మనం ఇస్తాము. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రెడ్ క్రాస్ సొసైటీ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. కావున ఈ క్యాంప్ నిర్వహణకు సహకరించిన పోలీసు వారికి, అలాగే జిల్లా ఎస్పీ గారికి మా యొక్క ధన్యవాదాలు. రెడ్ క్రాస్ సొసైటీ దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది. మొక్కలు నాటడం అయితేనేమి, మరియు మన బ్లడ్ స్టోరేజ్ ట్యాంక్ కూడా త్వరలో రాబోతుంది. మనకు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ నంద్యాలలో లేదు, రెడ్ క్రాస్ సొసైటీకి ఓన్లీ నంద్యాలలో జనరల్ హాస్పిటల్ ఒక్కటే ఉంది. కాబట్టి త్వరలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వస్తే ఇక్కడే తీసుకుని ఇక్కడే మరిన్ని సేవలు విస్తృతం చేయడానికి మన ఎంపీ గారు మంత్రి సహకారంతో ఈ రెడ్ క్రాస్ సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈరోజు జిల్లాలోని పలు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆలగడ్డలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలా నంద్యాలలో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా సార్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే 100 మందికి పైగా రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ వారు మనకు రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం చేస్తున్నారు. రెడ్ క్రాస్కి ఇచ్చిన రక్తదానాన్ని 30% ఆఫ్ బ్లడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపిణీ చేయగా 20% ఆఫ్ బ్లడ్ తలస్మియా వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ సంస్థ ప్రతి బ్లడ్ క్యాంపులో కూడా 50% ఉచితంగా బ్లడ్ డొనేషన్ చేసిన క్యాంపులో నుంచి బ్లడ్ పేదవారికి, తలస్మియా వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెడ్ క్రాస్ సంస్థ ప్రభుత్వ అనుసంధానంతో పనిచేస్తుంది. ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాల్లో జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సంయుక్త నిర్వహణలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి, స్వచ్ఛంద సంస్థలకు, యువతీ యువకులకు, పోలీస్ శాఖకు అందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.